हेलो फ्रेंड्स अंदर की नमस्कार 2023 एप्रिल फर्स्ट नीचे मन इंडिया BS6 फेज 2 आरडीई नाम्स अच्छे लाच का बोतना दादा भाग में इप्के सेल्स तक कोई कर्स अलागे आरडीई नाम्स प्रकार अपडेट की मैनुफैक्चरिंग कास्ट एक्वने उदेश इंडियन मार्केट नीचे 16 कर्लते डिस्कंटिन्यू का बोतनाई आ 16 कर्लो वीडियो मन डीटेल प्रयत्न चाहूं फ्रेंड्स मुंदुगा महेंद्रा कार्स योक्क इनफर्मेशन मनं गमनिंचिनट्लयिते अल्टुरस जी फोर अनेदी 2.2 लीटर डीजिल इंजन लो टू वील ड्राइव अंड फोर वील ड्राइव लो आटोमेटिक ला अवेलबल गा उंटुंदी दीनी कंपनी क्लेम्ड मैलेज 12 केएमपीएल कावटं वल्ल इदी लांच अयिन दग्गर नुंचि कूडा दीनी सेल्स चाला तक्कुवगा उन्नायि काबट्टि दीनि योक्क इंजन अपडेट चेयडं कंटे कूडा డిస్కంటిన్యూ చేయటం బెటర్ అని చెప్పేసి ఈ 2023 ఏప్రిల్ ఫస్ట్ నుంచి దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేస్తున్నారు. మహీంద్రా యొక్క మరొక కార్ 78 సీటర్ ఎంపీవి మెరాజో. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ లో మాన్యువల్ అవైలబుల్ గా ఉంటుంది. దీని ARAI సర్టిఫైడ్ మైలేజ్ 17.3 కేఎంపిఎల్ ఉంటుంది. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి దీని కాంపిటీటర్స్ తో పోలిస్తే చాలా తక్కువగా దీని సేల్స్ ఫిగర్ ఉండటం వల్ల దీన్ని అప్డేట్ చేయటం కంటే కూడా డిస్కంటిన్యూ చేయటం బెటర్ అని చెప్పేసి 2023 ఏప్రిల్ నుంచి దీని ప్రొడక్షన్ అనేది నిలిపివేస్తున్నారు. మహీంద్రాలోనే మూడవ కార్ ఏంటంటే KUV100NXT. యాక్చువల్ గా ఇది పెట్రోల్ లో మాన్యువల్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. చాలా కాలంగా చాలా డీలర్స్ దగ్గర చాలా షోరూమ్స్ లో ఇది అవైలబుల్ గా లేనే లేదు. అయినప్పటికీ అఫీషియల్ గా ఈ 2023 ఏప్రిల్ ఫస్ట్ నుంచి దీన్ని అఫీషియల్ గా డిస్కంటిన్యూ చేయబోతున్నారు. ఇక టయోటా కంపెనీలో చూసినట్లయితే ఫేమస్ पर्सनल अंड कमर्शियल पर्पस का यूज इनोवा क्रिस्टा 2.4 लीटर डीजिल इंजन एद दाखी डिमांड इप्पटिकी संख्या सेल अवुतुंदी दी कंटिन्यू दींट्लो प्रोवाइड 2.7 लीटर पेट्रोल इंजन एद दानि सेल्स तक्कुवगा उंट वल्ल मोदटि नुंचि कूडा दीन्नि अपडेट चेयडं कंटे कूडा डिस्कंटिन्यू चेयडं बेटर अनि चेप्पेसि डिस्कंटिन्यू चेयबोतुन्नारु. ఇక రెనో కంపెనీ విషయానికి వచ్చినట్లయితే రెనో ఫేమస్ హ్యాచ్ బ్యాక్ క్విడ్, ఈ క్విడ్ లో 800 సీసీ ఇంజన్ తో వచ్చేటువంటి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నారు. అంటే ఇక నుంచి రెనో క్విడ్ అనేది 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే అవైలబుల్ గా ఉండబోతుంది. అలాగే మార్తిలో చూసినట్లయితే ఆల్టో 800 కూడా అప్డేట్ చేయకుండా డిస్కంటిన్యూ చేయబోతున్నట్లుగా సమాచారం. అయితే ఆల్టో 800 అనేది చాలా ఎక్కువ సంఖ్యలో దాని సేల్స్ ఫిగర్ అనేది నమోదు చేస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఈ ఆర్డీఈ నాన్స్ తోటి అప్డేట్ అయ్యి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఫ్రెండ్స్. ఇక నిస్సాన్ విషయానికి వచ్చినట్లయితే నిస్సాన్ మ్యాగ్నెట్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా సేల్ అవుతుంది. అయితే నిస్సాన్ కిక్స్ ఏదైతే ఉందో అది 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అది లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా సేల్స్ అయితే ఎక్కువ నమోదు చేయలేకపోతా ఉంది కాబట్టి దీన్ని కూడా అప్డేట్ చేయకుండా డిస్కంటిన్యూ చేయబోతున్నారు. ఇక స్కోడా విషయానికి వచ్చినట్లయితే డి సెగ్మెంట్ సెడాన్స్ అయినటువంటి సూపర్బ్ గానియండి ఆక్టావియా గానియండి ఈ 2023 ఏప్రిల్ ఫస్ట్ నుంచి డిస్కంటిన్యూ చేయబోతున్నారు. అయితే ఈ స్కోడా లైనప్లో వచ్చేటువంటి కొడియాక్, కుషాక్, స్లావియా ఇవి కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్. ఇక హ్యుండై కంపెనీ విషయానికి వచ్చినట్లయితే హ్యుండై i20లో ఇక మీదట డీజిల్ ఇంజన్ అనేది అవైలబుల్గా ఉండదు. i20 ఓన్లీ పెట్రోల్ ఇంజన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అలాగే హ్యుండై యొక్క మరొక ఫేమస్ కార్ వెర్నా, వెర్నాలో కూడా ప్రస్తుతానికి పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా దీంట్లో కూడా డీజిల్ ఇంజన్ అనేది డిస్కంటిన్యూ చేయబోతున్నారు. ఓన్లీ పెట్రోల్ ఇంజన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అయితే వెర్నా విషయానికి వచ్చినట్లయితే i20 అయితే ఇప్పటికీ చాలా షోరూమ్స్లో డీజిల్ అయితే ఇప్పుడే అవైలబుల్గా లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కాలం నుంచి ఆపేశారు. కానీ వెర్నా విషయానికి వచ్చినట్లయితే డీజిల్ ఇంజన్ ఇప్పటికీ అవైలబుల్గా ఉంది. ఎవరైతే వెర్నా డీజిల్ ఇంజన్ కావాలి అనుకుంటున్నారో ఈ ఏప్రిల్ ఫస్ట్ లోపల ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వెర్నా ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుంది, అలాగే రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, 25 కేఎంపిఎల్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది, అలాగే దీని మీద ప్రస్తుతానికి మంచి డిస్కౌంట్ కూడా నడుస్తుంది. కాబట్టి ఎవరైతే వెర్నా డీజిల్ కావాలి అని కోరుకుంటున్నారో వారు ఈ ఏప్రిల్ ఫస్ట్ లోపల తీసుకుంటే మంచి అమౌంట్ని అయితే సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక హోండా కార్ కంపెనీ విషయానికి వచ్చినట్లయితే హోండా కార్స్లో చాలా మోడల్స్ అయితే ఈ 2023 ఏప్రిల్ ఫస్ట్ నుంచి డిస్కంటిన్యూ కాబోతున్నాయి. దాంట్లో మొదటిది హోండా జాజ్. హోండా జాజ్ అనేది మనకు 1.2 లీటర్
పెట్రోల్ ఇంజన్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లు అవైలబుల్గా ఉంటుంది. అయితే దీని కాంపిటీటర్స్తో పోలిస్తే, అంటే బెలెనో కానివ్వండి, i20 కానివ్వండి, ఆల్ట్రోస్తో పోలిస్తే హోండా జాజ్ యొక్క సేల్స్ అనేవి చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని అప్డేట్ చేయడం కంటే కూడా డిస్కంటిన్యూ చేస్తున్నట్లుగా సమాచారం. తర్వాత హోండా యొక్క మరొక కాంపాక్ట్ ఎస్యూవి WRV తీసుకున్నట్లయితే ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లో అవైలబుల్గా ఉంటుంది. అయితే దీన్ని కూడా సేల్స్ తక్కువగా ఉండటం వల్ల అప్డేట్ చేయడం కంటే కూడా డిస్కంటిన్యూ చేయబోతున్నారు. ఇక హోండా యొక్క మరొక ఫేమస్ కాంపాక్ట్ సెడాన్ ఎమేజ్, ఎమేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఓన్లీ పెట్రోల్ ఇంజన్లో మాత్రమే అవైలబుల్గా ఉండబోతుంది. దీని యొక్క డీజిల్ ఇంజన్ అనేది డిస్కంటిన్యూ చేయబోతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇది కూడా ఎక్కడైనా షోరూమ్ డీలర్స్ దగ్గర డీజిల్ ఇంజన్ కనుక అవైలబుల్గా ఉంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. చాలా తక్కువ ప్రైస్కి ఈ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది, డిస్కౌంట్స్ కూడా నడిచే అవకాశం ఉంటుంది. అది కూడా 4-స్టార్ రేటింగ్ సేఫ్టీ కార్, అలాగే ఇంటీరియర్ కూడా ప్రీమియంగా ఉంటుంది, మంచి మైలేజ్ కూడా క్లెయిమ్ చేస్తుంది, కాబట్టి ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. ఇక హోండా యొక్క మరొక కార్ ఏంటంటే 4th జనరేషన్ హోండా సిటీలో ఇంతకుముందు డీజిల్ వేరియంట్ని ఇంతకుముందే డిస్కంటిన్యూ చేశారు. ఇప్పుడు 2023 ఏప్రిల్ నుంచి అఫీషియల్గా పెట్రోల్ వేరియంట్ని కూడా డిస్కంటిన్యూ చేయబోతున్నారు. అలాగే 5th జనరేషన్ హోండా సిటీ విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క డీజిల్ వేరియంట్ అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నారు. ఇక నుంచి మనకు హోండా సిటీ 5th జనరేషన్ అనేది పెట్రోల్లోనే అవైలబుల్గా ఉంటుంది. మొత్తమే చూసినట్లయితే హోండా కంపెనీలో మనకు 2 కార్లు, అంటే హోండా ఎమేజ్ అనేది పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్గా ఉంటుంది, హోండా సిటీ 5th జనరేషన్ అనేది పెట్రోల్, అలాగే హైబ్రిడ్ ఇంజన్లో కూడా మనకు హోండా సిటీ అవైలబుల్గా ఉంటుంది. రాబోయే కాలంలో దీని మిడ్ సైజ్ ఎస్యూవి అయితే లాంచ్ కాబోతుంది ఫ్రెండ్స్. మొత్తం మీద ఇది ఫ్రెండ్స్ ఈ 16 డిస్కంటిన్యూ కాబోయేటువంటి కార్స్ యొక్క ఇన్ఫర్మేషన్. వీటితో పాటుగా మొదట్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే టాటాలో టాటా ఆల్ట్రోస్ డీజిల్ కూడా డిస్కంటిన్యూ అవుతున్నట్లుగా సమాచారం వచ్చినప్పటికీ కూడా టాటా వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మా లైనప్లో వచ్చేటువంటి అన్ని కార్స్ను కూడా BS6 Phase 2గా మేము అప్డేట్ చేస్తామని ప్రకటించడం వల్ల టాటా ఆల్ట్రోస్ డీజిల్ కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఎవరైతే ఇప్పటికిప్పుడే కారు కావాలి అవసరమని భావిస్తారో వారు తప్పకుండా ఈ ఏప్రిల్ 1 లోపులో కారు పర్చేజ్ చేసినట్లయితే మీరు చాలా అమౌంట్ని సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి 16 డిస్కంటిన్యూ అయ్యే కార్స్ కాకుండా మిగతా కార్స్ అయినా సరే తీసుకోవాలనుకున్నా కూడా ఏప్రిల్ 1 తర్వాత దీని యొక్క ఇంజన్ అప్డేట్ అయ్యి రావటం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది, కాబట్టి ఆబ్వియస్గా మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి ప్రైస్ అనేది మనం భరించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు కనుక కారు తీసుకున్నట్లయితే మంచి డిస్కౌంట్స్ అయితే లభించే అవకాశం ఉంటుంది, మంచి అమౌంట్ అయితే మనకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ కార్స్ అన్నీ కూడా ఇంజన్స్ అన్నీ కూడా అప్డేట్ అయ్యి రావటం వల్ల ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఈ BS6 Phase 2 నామ్స్ ఏంటి, ఈ RDE రూల్స్ ప్రకారం కార్ మార్కెట్ రంగంలో కలిగేటువంటి వివిధ రకాల మార్పులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.